హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. మాస్కా దాస్ అంటూ ఫలక్నామా దాస్ తో ఇంటి ముందు మన ముందుకు వచ్చారు అండ్ ఇప్పుడు హిట్ మూవీతో వస్తున్నారు హీరో విశ్వక్ సేన్. హలో అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, రాక్ సాలిడ్. బియర్ తీసేశారు ఏంటి? చాలా కూల్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు. బియర్ తీసేసి బియర్ ఇప్పటికైనా తీయగలిగినా. నన్ను ప్రతి డైరెక్టర్ వచ్చి గడ్డం పెంచుకో, వాడిని కొట్ట వీడిని కొట్ట అంటారు. ఇప్పుడు ఆ పని అయిపోయింది, షూట్స్ అయిపోయినాయి కదా, కొంచెం లైట్ లైట్ గా ఉందామని చెప్పి రిలాక్స్. మీరు మూవీస్ కోసం బియర్డ్ ఎక్కువ పెంచుతున్నారా లేదంటే క్యాజువల్ గానే ఎక్కువ? ఏ సినిమా రన్నింగ్ ఉంటే ఆ డైరెక్టర్ కావాల్సినట్టు ఇంకా ఉంటుంది కదా. సో షూట్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా చేంజ్ కావాలి కదా, మీకు కూడా బోర్ పడుతుంది. ఆ బియర్డ్ తో ఉంటే భయం వేస్తుంది. మీ యాటిట్యూడ్ దట్టు, మీ యాటిట్యూడ్ మీరు చేసే ఏమీ లేదా? గడ్డం ఉంటే జర కోపంగా ఎక్కువ కనిపిస్తుంది. బయట మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ఒక రూమర్ ఉంది, నిజమేనా? ఏమో ఉండొచ్చు. ఉండొచ్చు. ఎవరికి ఉండే అంటే యాటిట్యూడ్ అనేది నాకు అర్థం కాదు, దాని డెఫినేషన్ అర్థం కాదు. ఎవరికి ఉండేది అలా ఉంటుంది బేసిక్గా. ఉంటుంది కానీ మీకు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో అంతేనా, ఆరగెంట్ గా ఎక్కువ యాటిట్యూడ్ తో ఉంటారా? మీరు ఇంటర్వ్యూ చూస్తారు, అసలు నేను ఎంత మంచి ఎంత మంచిగా మాట్లాడితే ఎంత మంచిగా మాట్లాడిన దాంట్లోనే మాకు అనిపిస్తుంది యాటిట్యూడ్. ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటే అలా ట్రీట్ చేస్తారు, ఇలా ట్రీట్ చేస్తారు, కెరీర్ ఇలా సినిమాలు తగ్గించుకుంటాం. మీరు చెప్పారు కదా, సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి కొంచెం చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? తప్పకుండా. ఒక టూ టూ ఎక్కడన్నా ఏమన్నా అదేంది ట్రైలర్ లాంచ్లు, ప్రెస్ రిలీజ్ లేదు లేదు ఏదన్నా ఏదైనా ఎక్కడన్నా ప్రశాంతం అట్లాంటిది ఏమన్నా చెప్తే చెప్తే వెళ్ళి మంచిగా మీ ఇంటర్వ్యూ అనగానే ఒక టూ డేస్ ముందు వెళ్ళి నేను ప్రిపేర్ అయ్యాను. అంటే నా ఇంటర్వ్యూ కోసం చేంజ్ అవుతారు కానీ మీ ప్రేమ గారు ఇంటర్వ్యూ చేసిరా? చూసాను. మరి ఎంత మంచిగా ఉంది ప్రేమ గారు కనిపించింది నాకు పొగరుందని. ఇది నా ఆన్సర్ కాదు, బయట చాలా మంది ఇప్పుడు దయ్యండి జనాల మీద. లాస్ట్ మూవీకి ఈ మూవీకి ఎందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు? ఆల్మోస్ట్ గ్యాప్ తీసుకున్నామంటే ఇప్పుడు ఆ సినిమా నేను సంవత్సరం డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసినాను. ఒక మూడు నెలలు నేను ప్రశాంతంగా ఏం చేయొద్దు అని చెప్పి రిలాక్స్ అయ్యాను. హాలిడేలు ఉండే త్రీ మంత్స్ తర్వాత ఇదే తినేసాను నేను. ఫలక్నామా దాస్ రిలీజ్కి ముందే తినేసాను. ఓకే. సో శైలేష్ కూడా ఆస్ట్రేలియా వెళ్ళి ఆయన జాబ్ నడుస్తుండే, అక్కడ ప్రొఫెసర్ ఆయన ఆయన అక్కడ కొంచెం ఫినిష్ చేసి రావాల్సిన పనులు కొన్ని ఉండే, అవి చేసుకొని వచ్చి ప్రీ ప్రొడక్షన్ చేసి ప్రశాంతంగా స్టార్ట్ చేసుకొని దర్మని అయిపోతున్నాం. కానీ లాస్ట్ మూవీకి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ఇన్ని రోల్స్ ప్లే చేయాలంటే, నిన్న దిల్ రాజ్ గారు కూడా అన్నారు ఎందుకు ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్నావు, నీకేమన్నా పిచ్చా అని అనుకున్నారు? ఇప్పుడు అందరూ ముందు పిచ్చే అనుకుంటారు కదా. ఇప్పుడు నేనే ఆడే డైరెక్టర్ ఆడే పిచ్చే అడుగుంటారు, ఎవరైనా అనుకుంటారు. అప్పుడు అందరి మాట వింటే ఈరోజు ఇది జరిగేది కాదు. ఆ మూవీ రిజల్ట్ ఎంత పెట్టారు, ఎంత వచ్చింది, పెట్టిన మనీ వచ్చాయా? ప్రాఫిట్స్ వచ్చినాయి, చూసి కదా కారు కొనుక్కున్నా. రిలీజ్ ప్రాఫిట్ తోనే రేంజ్ రోవర్ కొన్నారా? నేను ఫస్ట్ సంపాదించుకున్న డబ్బులు అవి, దాంతోనే కొనుక్కున్నా. ఏమీ లేదు, నేను ఎప్పుడు ఏది ఎఫర్ట్ చేయగలిగితే అదే ఫేవరెట్ కార్. అంతేగాని నేను అంతేం లేదు, డబ్బులు లేవు సంపాదించుకోవాలి. ఇప్పుడు సంపాదించుకొని ఎక్కువ సంపాదించుకొని ఎక్కువైపోయినప్పుడు ఆలోచిస్తావు, ఆలోచించాను. ఇప్పుడు ఏదో తిరగడానికి కూర్చుంటే చాలు. సోషల్ మీడియాలో మీ కోపం వస్తే ఫోన్ పైకేసి పగల కొడతా అన్నది బాగా ట్రోల్ అయిపోయింది. అన్ని వెబ్ పేజెస్ లో మొత్తం అందరి హీరోస్ ని ట్యాగ్ చేసి కింద మీరు పెట్టి పెడుతున్నారు. అంటే అది నిజంగా? ఇది మొన్న లేదు, స్టాఫ్ గురించి ఇదే ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఆయన చాలా రోజులేదు. నేను ఇంతకుముందు ఎక్కువ బాగా కొడుతుండే, ఇప్పుడు 1 ఇయర్ అయింది ఈ ఫోన్ 1 ఇయర్ వాడా. సో మొన్న ఏదో ఉత్తి అట్లా చెప్పినా వచ్చింది మీ దగ్గర కొట్టాను, నేను మీ దగ్గర కొట్టినండి గోడకి ఇంట్లో. కదా దాన్ని అంతటి రోజు చేస్తారు అనుకో, ఇప్పుడు కూడా పొద్దున్న చూస్తే సమ్ మోర్ దెన్ సమ్ 500 మీమ్స్ అయినాయి దాని మీద. మీరు ఒక చిన్న మాట అలా అన్నా కానీ అంత ట్రోల్ అయిపోతుంది ఏంటి? మీమ్ బేసిక్గా మీమ్స్
మీమర్స్ కి కొంచెం చిన్న పార్టీ ఇస్తా అని చెప్పిన ఉండే, కాకపోతే దాన్ని పార్ట్ కొంచెం బాగానే రిలీజ్ ఉంది కదా, జస్ట్ నడుస్తున్నట్లు డిజిటల్. ఎక్కువ కోపం వస్తుంది, షార్ట్ టెంపర్ గా ఉంటారా? చాలా టైం పడుతుంది రావడానికి, వస్తే ఎక్కువ వస్తుంది అంతే. ఇంకేంటి లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది, రెస్ట్ లేదు అంతే. సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ షూట్ అంటే అలవట్లేదు కదా నాకు. ఇప్పుడు నాని అన్న ఒక సినిమా షూటింగ్ అయిపోతుంది, ఇంకో సినిమా రిలీజ్ కుందన్నప్పటికే నెక్స్ట్ సినిమా సగం షూటింగ్ అయిపోతుంది. సో అది ఆ ట్రాక్లో పడలేదు ఇంకా నేను, అంటే అంత నా ఎగ్జాస్ట్ అంత నాన్ స్టాప్ పనిచేసే ట్రాక్లో అలవాటు పడలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఐ థింక్ బై నెక్స్ట్ ఇయర్ ఐల్ బి ఆన్ ట్రాక్. నెక్స్ట్ ఇయర్ కదా, ఈ ఇయర్ మెడికల్ ట్రాక్లో ఉన్నాను. నేను కూడా ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా ఫినిష్ చేశాను, సమ్మర్లో వస్తుంది. హిట్ కాకుండా ఇంకో సినిమా కూడా ఫినిష్ చేశాను, సమ్మర్లో వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ, దాని అనౌన్స్మెంట్ కొంచెం లేట్గా కొంచెం కొన్ని రోజులు ఆగిందా మన. ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటారు, ఆల్మోస్ట్ అన్ని పోస్ట్ షేర్ చేస్తూ ఉంటారు. మొన్న ఏదో బాత్ టబ్లో ఉన్న ఒక పిక్ పెట్టారు, ఏంటది? అది ఇంట్లో జకుజీలో నార్మల్ రిలాక్సింగ్ ఫోటో అది. మీ మీద వచ్చే కామెంట్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అన్నీ చూస్తూ ఉంటారా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు పెట్టే కామెంట్స్? ఏమో అంత టైం లేదు. ఏవి చూడరా? అసలు రిప్లై ఇవ్వడం కానీ ఎవరికి చేయరా? మరి మీ ఫ్యాన్స్ ఎలా రీచ్ అవుతారు? వాళ్ళు ఏదన్నా వాళ్ళు మంచిగా మెసేజ్ చేస్తారు, మెసేజెస్ మెసేజ్లు వేరే కామెంట్స్ వేరు, మెసేజ్లకు మంచిగా రిప్లై ఇస్తారు. నాతో కుదిరిన మెసేజ్కి రిప్లై ఇస్తారు, మాట్లాడతా, ఇంటి దగ్గరకు వస్తారు, కలుస్తారు. కొన్నిసార్లు నేనే చెప్తాను ఇంటి దగ్గరికి రమ్మని, న్యూ ఇయర్కి అందరం రమ్మని నాకు కలిసిన. నేను ఎక్కడికైనా వెళ్తున్నా అంటే, తిరుపతి వెళ్తున్నా అంటే చెప్తా, విజయవాడ వస్తున్నా అంటే ఐ కీప్ ఇన్ఫార్మ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళందరూ వస్తారు, కలుస్తారు. సో అట్లా ఉంటాం. కమెంట్స్ అనేవి ఇప్పుడు ఇట్స్ ఈజీ వే. ఇప్పుడు ఎవరైనా ఎవరి దగ్గర ఎవరి గురించి అయినా కమెంట్ చేయవచ్చు ఫ్రీగా, డబ్బులు ఖర్చు లేదు కదా. బేసిక్గా కమెంట్ చేయడానికి 1,000 రూపాయలు అంటే జనాలు చూస్ చేస్తారు కానీ ఫ్రీ కదా. సో అవన్నీ చదివితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవసరం లేదు, అంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. మీకు గుర్తున్న బెస్ట్ ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ గుర్తుందా? ఏ మూవీకి వచ్చిందా ఫ్యాన్ మూమెంట్ అంటే, నాకు ఈ నగరానికి ఏమైందికి, మేము ఫస్ట్ టైం థియేటర్స్ రౌండింగ్కి వెళ్ళాం. థియేటర్ రౌండింగ్స్కి వెళ్తే మేము అనౌన్స్ చేసినాం ఎప్పుడెప్పుడు ఏ థియేటర్కి వస్తున్నాం అని. సో కుక్కట్పల్లిలో ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఒక రోజు ఒక బుక్ ఉంది సీక్రెట్ అని చెప్పి. సో ఆ బుక్ ఆ రోజు పట్టుకొని పాపం మేము ఆ థియేటర్కి 1.5 అవర్ లేట్ వెళ్ళాం. మేము వస్తున్నామని చెప్పి వెయిట్ చేసి ఆ బుక్ ఆ రోజు ఇచ్చిన ఉండే. సో దట్ వాజ్ లైక్ ఫస్ట్ ఎవర్ ఫ్యాన్ మూమెంట్. దాని తర్వాత అలాంటి ప్రపోజల్స్ అంటే అలాంటి ఫ్యాన్ మూమెంట్ ప్రపోజల్స్ వచ్చాయా? తర్వాత ఇంకా కలుస్తుంటారు, పీపుల్ గిఫ్ట్లు ఇస్తుంటారు. మన బాయ్స్ ఏమో నేను ఫుడ్ అని తెలుసు కదా, సో ఏదో ఒకటి తిన్నాను తెస్తుంటారు. ఇప్పుడు కాకినాడ నుండి వచ్చినాడు ఒకడు, నాటుకోడి పచ్చడి వస్తుంటాడు, అదేంది రాజమండ్రి నుండి ఒకడు వస్తుంటాడు. సో వీళ్ళందరూ వస్తుంటారు, వెరీ ఈజీ టు అప్రోచ్, ఇంటికి వచ్చేస్తుంటారు. సో చాలామంది నెల నెల వచ్చి కలిసి వాళ్ళు ఉంటారు, అట్లనే ఉంటుంది. కానీ కమెంట్స్ ద్వారా ఫ్యాన్స్ దేని కమెంట్స్ చదివితే అంటే అవసరం లేదు. ఇప్పుడు 8 మంది మంచి కొడతారు, ఇద్దరు ఎట్లనో కొడతారు, అది ఎట్లనో తెలిసింది. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, మనకు అర్థమవుతుంది కదా. ఇది రాకముందు వెళ్ళిపోమాకి అనే సినిమా స్టేజ్ మీద ఒక స్పీచ్ ఉంటుంది చూడండి. ఇది వచ్చిన తర్వాత ఫలక్నామా ఈ నగరానికి ఏమైంది స్టేజ్ మీద ఒక స్పీచ్ ఉంటుంది చూడండి. ఫలక్నామా దాస్కి ఎట్లా మాట్లాడినా చూడండి, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా చూడండి, అన్ని ఒకటే లెక్క ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్న బిహేవియర్ కానీ క్లోజ్ సర్కిల్లో ఉన్న బిహేవియర్ కానీ అదేమన్నా కొంచెం చేంజ్ అయిందా? ఇంత ముందులా ఉండకుండా ఇప్పుడు కొంచెం ప్రౌడ్నెస్ అనేది ఏర్పడింది. అలాగేం పెద్ద నేను సినిమా యాక్టర్ కాదు, లేకపోతే హీరో కాదు, ఏం కేర్ చేయరు. అట్లాంటి వాళ్ళు ఉంటేనే మనకి కళ్ళు నెత్తికెక్కువు. అండ్ అట్లాంటి వాళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్ ఉండాలనుకున్నాం, అట్లనే ఉన్నారు. ఎవరు వాళ్ళ ట్రీట్మెంట్ మారలేదు, నా ట్రీట్మెంట్ మారలేదు. దిస్ ఈజ్ జాబ్. ఈ జాబ్కి ఏంటంటే కొంచెం ఎక్కువ తెరిష్మా ఉంటుంది, పీపుల్ లైక్ యూ, ఫాలో యూ, అంతేగాని దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ జాబ్ అంతే. జనరల్గా మీరు ఓన్లీ యాక్ట్ చేసిన సినిమా కంటే మీరు ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా టెన్షన్ బర్డెన్ ఉంటుంది. సో ఫలక్నామా అప్పుడు అలానే ఫీల్ అయ్యారా? చాలా చాలా ఉండే, చాలా ఎక్కువ ప్రమోషన్ తీసుకున్నా, చాలా తిరిగినా. అసలు ఆ టైంలో నేను తీసుకున్న ప్రెషర్కి అందుకే కదా, అది రిలీజ్ అయ్యి అది అయిపోగానే ఇంకో 3 మంత్స్ ఏం చేయలేదు. ఐ వాంటెడ్ దట్ స్పేస్ అన్నట్టు, ఎందుకంటే 1 ఇయర్ చేసిన అది మెల్లమెల్ల మెల్ల 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 మెల్ల. సో నాకు అవసరం ఉండేది.
ఆ 3 మంత్స్ బ్రేక్ ఎట్లా సార్, ఇంకో ఇంకా ఇప్పుడు మళ్ళీ సడన్ గా పని స్టార్ట్ చేసి బ్రెయిన్ పని చేద్దాం, ఒక 3 మంత్స్ మంచి సాలిడ్ బ్రేక్ తీసుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. సో ఎవరు మీ పేరెంట్స్ ఇచ్చారా మనీ ఆ మూవీకి? ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వెరీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చినండే, లైక్ ఇంట్లో ఒక 20-30% ఫ్రెండ్స్ దగ్గర లోన్ అవి ఇవి అందరూ తెచ్చుకొని అందరూ తిరిగి, దట్ వాస్ ద ప్రెజర్, బిగ్గెస్ట్ ప్రెజర్ ఐ హ్యాడ్. అంటే ఏ ఏ నమ్మకంతో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చారు మీకు? అది వాళ్ళ నమ్మకం, అది అందుకే వాళ్ళ పేరెంట్స్ అన్నారు ఫ్రెండ్స్ అన్నారు. అంటే ఒక్కసారి ఒక్క సింగిల్ మినిట్లో ఇది ఇన్ కేస్ సక్సెస్ కాకుండా ఉన్నట్టు వీళ్ళందరికి మనీ రిటర్న్ ఎలా ఇవ్వాలని దాంతోనే స్టార్ట్ చేశారు? ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్లస్ నెగిటివ్ రెండు చూసుకోవాలి కదా. అది అసలు అనుకోలేదా? తిరిగి ఇచ్చేస్తా అనుకునే తీసుకున్నా, తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తున్నా, నా దగ్గర దారి కూడా లేకపోతుండే, దారి కూడా లేదు, పక్కా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకంతోనే. లాభాలు రాకపోయినా అట్లీస్ట్ ఇచ్చేయగలుగుతా అనుకున్నా, కానీ హెవీ ప్రాఫిట్స్ అందరికి ఇవ్వగలిగినా. బాగా సినికల్ మీరు, బాగా మొండి టైప్ మీరు. అదైతే ఏదైనా అనుకుంటే అది అది అవ్వాలని టైప్ అయినా అవ్వాలే, వాళ్ళన్నా నువ్వు చేయలేవు అంటే ఇంకెక్కువ ఇంకెక్కువ స్టబన్ అవుతుంది దాని మీద. కాలేజ్లో స్కూల్లో ఎప్పుడైనా ఫైట్స్ ఎవరైనా కొట్టడం లాంటి చేశారా? అందరికీ అయితే కదా, అందరికి అవటం వేరు మీకు అవటం వేరు, అందుకని అడుగుతున్నాను. బేసిక్గా ఇక్కడ ఏమైపోయిందంటే అందరు ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నేను పుట్టి పెరిగిన కదా, నా గురించి మంచిగా ఇన్ఫర్మేషన్ లైక్ ఏది ఉన్నా కూడా గల్లీ గల్లీలో స్టోరీ ఉంటుంది. హైదరాబాద్లో, హిమాయత్నగర్లో, చార్మినార్ దగ్గర, దుల్పేట్లో, దిల్షుక్నగర్లో, ఉప్పల్లో, లైక్ ఆల్ దీస్ ప్లేసెస్ నేను తిరిగి 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 పెరిగి ఉన్న ప్లేసెస్. దిల్రాజ్ గారిని ట్రైలర్ లాంచ్ చేయించారు, రీజన్ ఏంటి? దిల్రాజ్ గారు నైజామ్ అండ్ వైజాగ్ తీసుకున్నారు, నైజామ్ అండ్ వైజాగ్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ రాజు గారు వెళ్ళిపోమాకి నా ఫస్ట్ సినిమా రిలీజ్ చేశారు. అండ్ నేను మొన్న అన్నారు కదా ట్రైలర్ లాంచ్ లో మీ ప్రొడక్షన్ తో వర్క్ చేయాలని ఉంది అని, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూసారు కదా ఫలక్నామా దాస్ చూసారు, ఇది ట్రైలర్ చూసారు, ఆయన ఐడియా ఉంటుంది కదా అన్న? అయితే ఇప్పుడు మనం మంచి సినిమాలు చేద్దాం, ప్రొడ్యూస్ చేయొచ్చు రిలీజ్ చేయొచ్చు రెండు ఒకటి. ఇప్పుడు ఇది ఇది సినిమా అంత మంచిగా వచ్చింది సార్, రిలీజ్ చేస్తున్నారు చేద్దాం, ఇంకో మంచి సినిమా చేద్దాం, మళ్ళీ తీసుకుంటారు. పుట్టింది పెరిగిందంత హైదరాబాద్, హైదరాబాద్ తెలుసుకున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు తెలుసుకున్నారు, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసిన ఫిలిం నార్. నాకు ట్రావెలింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి ఆడిషన్లు అవి కానీ. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఆడిషన్స్ ఇస్తూ ఉన్నారా? లేదు, ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్యారలల్గా నేను ముంబైలో ఉండే 1 ఇయర్, అక్కడ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటూ అనుపమ్ గేర్ గారి దగ్గర యాక్టర్ ప్రిపేర్స్లో అక్కడ థియేటర్ చేస్తుండే, ఓన్లీ ఎగ్జామ్స్కి వచ్చిండే ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాక కూడా కొన్ని రోజులు అక్కడ థియేటర్ చేస్తే నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంకి ఇక్కడికి వచ్చేసా. సో డిగ్రీ వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యా యూసుఫ్ గూడ సెయింట్ మేరీస్. సో రోజు దిల్షుక్నగర్ నుండి ఇక్కడికి ట్రావెలింగ్ చేస్తుండ్రు, అలసిపోతున్నాను అది, నాతో పాటు ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. కొన్ని రోజులు ఎప్పుడు ఆ ప్రెజర్ పెట్టలేదు, అది వాళ్ళ వాళ్ళకి ఏదో నేను అవ్వాలి, నేను ఏమవ్వాలి అది అవ్వమన్నారు, కానీ వాళ్ళకి ఏదో ఐడియా ఉండేది నా మీద ఎప్పుడు వద్దలేదు. స్టడీస్ ఇంపార్టెంట్ రా అని చెప్పి డిగ్రీ అయితే ఫినిష్ చేయన్నారు. సో ప్యారలల్ చేస్తుండే నేను. సో డిగ్రీ కంప్లీట్ చేశారా? ఒక్క సబ్జెక్ట్ ఉంది, జర్నలిజం. కాలేజ్కి రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళ బంక్స్ ఏనా అన్ని? కాలేజ్కి మంచిగా 49% అటెండెన్స్. 49% మంచిగా 49% అటెండెన్స్ అండి, 49% అటెండెన్స్, 55 మార్క్స్, దాంతో హ్యాపీగా ఉండొచ్చు మనిషి. కాలేజ్లో అమ్మాయిలు తీసేసేవాళ్ళ టీజన్ చేస్తుండే కాదు, మంచి కాలేజ్ మొత్తం నాకు ఫ్రెండ్స్ ఉండరు, కాలేజ్ మొత్తం ఫ్రెండ్స్, క్లాస్ అని కాదు మొత్తం కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు అన్ని క్లాసెస్లో, అమ్మాయిల అబ్బాయిలు కాదు మొత్తం పెద్ద గ్యాంగ్. అంటే డిగ్రీ కాలేజ్లో మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు? లుక్స్ పరంగా గార్జియస్గా బ్యూటీగా ఉన్న అమ్మాయి? నేను ముందుగా నేను చెప్పను. సరే ఓకే, మీరు ప్రపోజ్ చేశారా? ఎవరికైనా ప్రపోజ్ చేశారా స్కూల్ కాలేజ్ డేస్లో? నేను చేశాను, ఒకటే ఉండే స్టోరీ, ఆ స్టోరీ ఎండ్ అయిపోయింది అంతే. అంతే, నీకెవరు చేయలేదా? నాకెవరు? ఇప్పుడు ఇప్పుడు ఇంకేదో ప్రేమ పెడుతుంటారు కదా మెసేజ్లు. అంటే ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా? సి, ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎప్పుడు ఉండేటోళ్ళు, ఆల్వేస్. అంటే నార్మల్ విశ్వక్ వేరు, ఇప్పుడు మూవీస్లో వచ్చాడు హీరో విశ్వక్ వేరు. అట్లేం లేదు, నాకు నాకు బై గాడ్స్ గ్రేస్ నాకు అట్లాంటి ఫ్రెండ్స్ లేకుండా
నాకు అప్పుడు ఎట్లా చూసారో ఇప్పుడు అట్లనే వస్తారు, నేను అప్పుడు వాళ్ళతో ఎట్లా ఉన్నాను ఇప్పుడు అట్లనే ఉంటాను. ఫ్రెండ్షిప్ చేసేది అంత సెన్సిబుల్ పీపుల్తో చేస్తుండే. నేను ఎవరితో వీళ్ళు ఏదో ఆ ఫ్యామిలీ అని, లేకపోతే వీళ్ళు ఏదో బిజినెస్ మ్యాన్ అని, లేకపోతే వీళ్ళు ఏదో డబ్బు అట్లా చూసి ఫ్రెండ్షిప్ నేను స్కూల్ నుండి చేయలేదు. సో నాతో కూడా నా సర్కిల్ కూడా డిఫరెంట్ ఉంటుండే. ఏది జరిగినా లైక్ న్యాచురల్గా జరిగిన ఫ్రెండ్షిప్ ఉంటుంది, అట్లా ఉంటుంది అని పని కట్టుకొని ఒక సర్కిల్ మెయింటైన్ చేద్దాం అని ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. అరే వాడు మనం వాడిని కలుపుకుందాం, వాడిని కలుపుకుద్దాం అని రాని దగ్గరికి అని ఆ బ్యాచ్లో దూరం ఉంటుండే. జిమ్నాస్టిక్స్ అప్పుడు జిమ్నాస్టిక్స్ చేసుకొని రెండు మూడు మీటింగ్ తీసుకొని దిల్చుకున్నారు పోతుండే. సో అది చూడలేకనే వచ్చేసి రిటర్న్ డిగ్రీ మధ్యలో, మొన్న ఫస్ట్ ఇయర్ మధ్యలో. కంటిన్యూస్గా ఆడిషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఛాన్స్ రావాలంటే చాలా టఫ్ లక్, ఉంటే వెంటనే వస్తుంది లేదంటే ఎన్నో ఇయర్స్ పడుతుంది. ఎప్పుడన్నా గివప్ చేసేద్దాము నా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోలేదా? ఏం అనిపించలేదు నాకు. 35 ఏళ్ళు వస్తే అనిపిస్తుంది అట్లా. 20 నేను ఏ అసలు నేను చాలా మంది అంటారు నేను ఏజ్ వరకు ట్రై చేసి నెక్స్ట్ మార్చేద్దాం. నేను ఎప్పుడు సెకండరీ పెట్టుకోలేదు. ఎప్పుడన్నా అంటే బాగా బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇన్నిసార్లు వెళ్తున్నాను ఏది నాకు సెట్ అవ్వట్లేదు ఎందుకు ఎందుకు అని కంపల్సరీగా ఏదో ఒక మూమెంట్ వస్తుంది కదా. బాధ 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 ఏం లేదు, బాధ ఏం పడలేదు. డిలే అవుతుండే రిలీజ్ వెళ్ళిపోమంటే అప్పుడు కొంచెం ఫీల్ అయిన ఉండే. సడన్గా రిలీజ్ అయిపోయింది, తర్వాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది, అక్కడ నుండి పికప్ అయింది. ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు ఫస్ట్ వెళ్ళిపోమాకే ముందు ఇంకా ఏదైనా వేరే క్యారెక్టర్స్ చేశారా? ఇస్ టు ఫైండ్ వర్క్ అన్నమాట. గణపతి కాంప్లెక్స్ కూడా వెళ్ళినాను. గణపతి కాంప్లెక్స్ కూడా ఆఫీస్లో ఉంటాయి అప్పుడులో, ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ వేరు, అప్పుడు గణపతి కాంప్లెక్స్. అక్కడ కూడా నేను వెళ్ళిన ఆఫీస్లు ఉన్నాయి. ఏముండదు ఆఫీస్లో, 4 చైర్లు ఉంటాయి అంతే, ప్లాస్టిక్ చైర్ కూర్చోబెట్టి మీ నాన్న ఏం చేస్తారంటారు. మరి నేను ఆడిషన్కి వస్తే మా డాడీ ఏం చేస్తారని అడుగుతారు అంటే ఎంత బేసిక్గా ఎంత పెడతామని అడుగుతారు. ఓ ఆ ఆఫీస్లో నేను కొంత తిరుగుంటాను. ఓకే, ఆడిషన్స్ ఎన్ని ఉంటారు సుమారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ అడగరు చాలా మంది. మీ నాన్న ఏం చేస్తారని అడుగుతారు, చూసినారు వాళ్ళు ఆడిషన్ చేయరు. సో ఆడిషన్ సెన్సిబుల్గా తీసుకున్న వాళ్ళు ఒక 35-40 పీపుల్, మిగిలిన వాళ్ళంతా మీ నాన్న చేస్తుంటారు. అది వాళ్ళు ఇంకా ఏం అడగరు, నువ్వు ఎట్లున్నా నీకు ఏ భాష వచ్చినా ఎట్లున్నా యాక్టింగ్ వచ్చినా రాకపోయినా ఇంత ఇంత డబ్బులు ఇస్తే సినిమా స్టార్ట్ చేసి ఆపిస్తారు దాన్ని. సో అలా ఫస్ట్ పెడదామని ఎప్పుడు అనుకోలేదా? అట్లా పెడితే మరి నాకేమొచ్చినట్టు, నాకు స్కిల్ లేనట్టు కదా, అట్లా ఏం లేదు. అట్లా ఇండస్ట్రీలో కాస్ట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా, సో మీరు కావాలనే నాయుడు అని పెట్టుకుంటే బాగుంటుంది, ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయని పెట్టుకున్నారు విశ్వక్సేన్ నాయుడు అని, కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. విశ్వక్సేన్ నాయుడు అని పడుతుందా సినిమాలో? కానీ తెలుసు కదా మీ విశ్వక్సేన్ నాయుడు అని. విశ్వక్సేననే పడుతుంది సినిమాలో. మీరు మీరు ఎక్కడ చూసారు నాయుడు అని? విన్నాను. దినేష్ నాయుడు నా పేరు ఇంతకుముందు, దాన్ని విశ్వక్సేన్ చేసిన బెంగాలీ పేరు విశ్వక్సేన్ అంటారు. ఓకే, కాస్ట్ది ఉందో లేదో నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను ఆ ఫీలింగ్ ఉన్నంత పని చేయలేదు, ఆ ఫీలింగ్ ఉన్నంత తిరగలేదు. ఉందో లేదో అంటున్నారు ఏంటి ఇండస్ట్రీలో? అది నాకు నిజంగా తెలియదు. అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళందరూ ఆ కమ్యూనిటీ హీరోస్ లైక్ చేస్తారు. అవునా? అవును, నాకు తెలియదు నిజంగా. మీ ఫేవరెట్ ఎవరు ఇండస్ట్రీలో? ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు. మీరు ఎవరి ఫ్యాన్ అని అడిగారు, అది చెప్తున్నా ఎన్టీఆర్ గారు అని. అంటే ఇంతకుముందు చిరంజీవి గారి సినిమాలు కూడా ఇష్టం అని చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, సో అందుకని అడుగుతున్నాను. నేను చిరంజీవి ఇష్టం అని చెప్పినా, ప్రభాస్ కూడా, మీకు ప్రభాస్ అని కూడా ఇష్టం అని చెప్పినా, ఇదంతా ఇష్టం అని చెప్పినా, మీరేం లాగాలనుకుంటున్నారు ఇప్పుడు? లేదంటే కాస్ట్ ఫీలింగ్ లాగా నాకు తెలియదు అండి, కాస్ట్ గురించి నాకు తెలియదు నిజంగా. మీకు ఉన్నట్టుంది బాగా, నాకు లేదు. మరి ఎందుకు? అండ్ ఎప్పుడో ఒక హీరో గురించి కామెంట్ చేసిన దానికి ఇంకా ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైనా ఎందుకు ఇలా చేశానని రిగ్రెట్ అవుతున్నారా? నేను ఏం చేశాను అప్పుడు? రిగ్రెట్ ఏం లేదు, నేను ఎప్పుడేం తెలియదు. ఏం చేయకుండానే ట్రోల్స్ అవుతున్నాయా? పనిలేని వాళ్ళు ఎక్కువ కదా కొంచెం, వాళ్ళందరూ ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇండైరెక్ట్ గా మమ్మల్ని కూడా అన్నారు మీరు. అవునా? సో నౌ ఇట్స్ రాపిడ్ ఫైర్. మీ గురించి మీరు విన్న క్రేజియస్ట్ రూమర్ ఏంటి? నా గురించి నేను క్రేజియస్ట్ రూమరా, నా సినిమా తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తే నేను పేరు వేసుకున్నాను. ఇది ఫలక్నామాస్. ఓకే, తరుణ్కి మధ్యలో కోపం వచ్చి వెళ్ళిపోయినాక. సో అది ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ అప్ ఫుడ్ ఆర్ మొబైల్,
ఏది గివ్ అప్ ఇస్తారు? మొబైల్. ఓకే. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఇలేనా. క్వాలిటీస్ దట్ రిక్వైర్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్? బుర్ర ఉండాలి. ఏంటి బుర్ర? మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ ఇండస్ట్రీ? తరుణ్ మాస్టర్. ఓకే. 2019 గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్? బ్యాడ్ అని జరగలేదు, మొత్తం గుడ్. పలుకు నమ్మ. ఓకే. డేట్ విత్ యువర్ ఫ్యాన్? ఏంది డేట్ విత్ యువర్ ఫ్యాన్ అంటే వెళ్తారా అనుకుంటారు? డేట్ ఫర్ డిన్నర్ ఆర్ ఏం డేట్ అంటే మీరు క్వశ్చన్ వేస్తున్నారా? ఏం డేట్ విత్ యువర్ ఫ్యాన్? ఒక డేట్ విత్ ఎవరైనా ఫ్యాన్ మీ ఫ్యాన్స్ అని యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అడిగితే యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు? లేదు, ఐ థింక్ దట్ ఇస్ ద జోన్ వేర్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇంటు డేట్ జోన్ లోకి తీసుకెళ్ళాలి, ఫ్యాన్ జోన్. ఓకే. ఇన్ కేస్ యాక్టింగ్ లో సక్సెస్ కాకుండా ఉంటే డు యు హావ్ ఎనీ అదర్ ప్రొఫెషన్? వంట బాగా చేస్తారా? యా. ఓకే. ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు? హలో అర్జున్. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో? మహేష్ బాబు. బెస్ట్ డాన్సర్? ఎన్టీఆర్. వన్ టేక్ యాక్టర్? ఎన్టీఆర్. హూఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్. హూఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? తరుణ్ భాస్కర్. ఏదైనా మూవీ వర్క్ చేసే ఛాన్స్ విజయ్ అండ్ నానితో వస్తే ఇద్దరులో ఎవరితో వర్క్ చేస్తారు? నాని. ఓకే. అకార్డింగ్ టు 10 మీ గురించి మిమ్మల్ని మీరు రేట్ చేసుకోవాలంటే హౌ హానెస్ట్ యు ఆర్ అవుట్ ఆఫ్ 10? 7.5. హౌ స్మార్ట్? 7.5. హౌ ఆరగెంట్? 8.5. హౌ ఇంటెలిజెంట్? 7. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.